రామ్ చరణ్ కోసం చిరంజీవి త్యాగం చేశాడు. క్రిస్మస్ కు రావాల్సిన గేమ్ చేంజర్ జనవరి 10న రిలీజ్ అవుతోంది. క్రిస్మస్ కంటే సంక్రాంతి బెటర్ ఆప్షన్ అని రిలీజ్ డేట్స్ చేంజ్ చేశారు. మరి సినిమా పండక్కి రావాల్సిన వెంకీ సినిమా వస్తుందా రాదా? రాకపోతే ఈ ప్లేస్ ను భర్తీ చేసే సినిమాలేంటి? వాచ్ ది స్టోరీ. గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తే దిల్ రాజు ప్రొడక్షన్ లో రూపొందుతున్న అనిల్ రావిపూడి వెంకటేష్ సినిమా వస్తుందా అన్న డౌట్ ఇండస్ట్రీలో చర్చగా మారింది. ఒకే బ్యానర్ నుంచి రెండు సినిమాలు వచ్చే అవకాశం లేకపోలేదు. 2023లో మైత్రి మూవీస్ బ్యానర్ నుంచి వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి రిలీజ్ అయ్యాయి. ఇలాగే డేర్ చేసి రిలీజ్ చేస్తే థియేటర్స్ ప్రాబ్లం ఫేస్ చేయక తప్పదు. 23 సంక్రాంతికి కొన్ని సెంటర్లలో వీరసింహారెడ్డికి థియేటర్స్ దక్కలేదు. బాలయ్య సినిమాను దసరా కనుకుంటే సంక్రాంతికి రావడం ఆనవాయితీ అయిపోయింది. దసరాకు రిలీజ్ చేయాల్సిన వీరసింహారెడ్డిని సంక్రాంతికి విడుదల చేశారు. బాలకృష్ణ బాబీ సినిమా షూటింగ్ లేట్ అవడంతో దసరాకు రాలేకపోయింది. బాలయ్యకు కలిసొచ్చిన సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నారు. సంక్రాంతి అతిపెద్ద సినిమా పండుగ కావడంతో 2-3 పెద్ద సినిమాలు, 1-2 చిన్న సినిమాలు రావడానికి ఛాన్స్ ఉంది. సోలోగా వద్దామనుకుంటే కుదరదు, కాంపిటీషన్ తప్పదు. అయితే గేమ్ చేంజర్, బాలకృష్ణ, వెంకటేష్ సినిమాలు ఒకేసారి వస్తే మాత్రం థియేటర్స్ కొరత తప్పదు. ఏదో ఒక సినిమా థియేటర్స్ లేక ఇబ్బంది పడాల్సిందే. In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SEZs. We've been here, we've been there, fake has been just everywhere. బాలయ్యకి కాదు వెంకటేష్ కు కూడా సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. F2 సంక్రాంతికి వచ్చి 80 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ లెక్కల ప్రకారం వెంకటేష్ సంక్రాంతికే వస్తానంటే తండేల్ డిసెంబర్లోనే 20న రిలీజ్ అవుతుందని తెలిసింది. వెంకటేష్ రాలేకపోతే తండేల్ సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరు ఎప్పుడు వచ్చేది తేలాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. మైత్రి మూవీ మేకర్స్ అజిత్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ అనౌన్స్ చేయడం ఆలస్యం. సంక్రాంతికి రిలీజ్ అంటూ ముందే అనౌన్స్ చేసేశారు. అయితే మేకర్స్ మెయిన్ ఫోకస్ అంతా తమిళంపైనే. తెలుగులో కాంపిటీషన్ ఎంత ఉన్నా ఎంత వచ్చినా పెద్దగా పట్టింపు లేదు. తమిళంతో పాటు తెలుగులోనూ క్యాజువల్ గా రిలీజ్ చేస్తారు. వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటే తండేలే కాదు చిన్న సినిమాలు ఖర్చీ ఫేసేందుకు రెడీ అవుతున్నాయి. సందీప్ కిషన్, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న మజాకాను సంక్రాంతి బరిలో దించే ఛాన్స్ ఉంది. వెంకటేష్ రేసులో ఉంటే థియేటర్స్ బాలకృష్ణ, రామ్ చరణ్, అజిత్ కే సరిపోవు.